యూనిఫామ్ సివిల్ కోడ్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఉమ్మడి పౌర స్మృతి. ఇది రాజ్యాంగం రచించినప్పటి నుంచి రాజకీయంగా సామాజికంగా ఎడతెగని సమస్యగానే మారింది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల ఈ ఉమ్మడి పౌర స్మృతిపై అభిప్రాయాలు తెలపాలని లా కమిషన్ సూచించింది. దీనికి భారీగా స్పందనలు వచ్చాయి. త్వరలో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో లా కమిషన్ మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతం భారతవని ఒకే దేశంగా ఉన్నా ఒకే పౌర చట్టం లేదు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలకు తమ తమ మత చట్టాలు వర్తిస్తున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో యూసీసీ ఒకటి. రాజ్యాంగంలోని 44 ఆర్టికల్ భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తోంది. స్వతంత్రానంతరం అప్పుడప్పుడు యూసీసీ చర్చలోకి వచ్చినా అమలు దిశగా అడుగుడు పడలేదు. 2 లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే యూసీసీ అనేది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేస్తుందని, ప్రభుత్వమే చొరవ తీసుకుని తన బాధ్యతను నిర్వర్తించాలని గతంలో సుప్రీం అభిప్రాయపడింది. ఈ నెలలోనే జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్పై బిల్లు తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్ సంవిధాన్ మే భీ. ఈ క్రమంలోనే ప్రజల నుంచి 22 లా కమిషన్ అభిప్రాయాలను తెలుసుకోవడం అందుకోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఈ యూసీసీ బిల్లును తీసుకురావాలని చూస్తోందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఈ ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటనలు కూడా వెలువరించాయి. ఒకే దేశం ఒకే చట్టం అమలు చేయడమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మన దేశంలో క్రిమినల్ చట్టాలు అన్ని మతాలు, ప్రాంతాలు, భాషల వారికి సమానంగా ఉన్నప్పటికీ సివిల్ చట్టాలు మాత్రం మతాల వారీగా వేరువేరుగా ఉన్నాయి. దీంతో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టి మతం ఆధారంగా కాకుండా దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక, విడాకులు, భరణం వంటి అంశాల్లో వివిధ మతాలకు ఉండే పర్సనల్ చట్టాలు అన్నింటినీ ఉమ్మడి స్మృతి కిందికి తీసుకురానున్నారు. ఒక గోవాలోనే అమలులో స్వాతంత్రానికి ముందు గోవా పోర్చుగీస్ వలస పాలనలో ఉండేది. 1867 పోర్చుగల్ పోర్చుగీస్ సివిల్ కోడ్ను తెచ్చింది. అప్పటి నుంచి పోర్చుగీస్ సివిల్ కోడ్ గోవాలో కొనసాగుతుంది. అక్కడ అన్ని మతాలకు ఒకే చట్టం. అయితే హిందూ మగవారికి మాత్రం ఒక మినహాయింపు ఉంది. 21 సంవత్సరాల వయసు కల్లా భార్య పిల్లల్ని కనకున్నా, 30 కల్లా మగపిల్లాడికి జన్మనివ్వకున్నా హిందూ భర్త మరో వివాహం చేసుకోవచ్చు. అయితే 1910 నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ చట్ట ప్రకారం మినహాయింపును వినియోగించుకోకపోవడం గమనార్హం. వేరే చట్టాలు ఎందుకు? పౌరస్మృతితో మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తున్నది చట్టాన్ని సమర్థించే వారి వాదన. ఒకే దేశంలో ఉంటున్నప్పుడు వేరే చట్టాలు ఎందుకు అని వారి ప్రశ్న. దీనివల్ల పర్సనల్ చట్టాల్లోని వివక్ష పోయి స్త్రీ పురుష సమానత్వం కూడా సాధ్యమవుతుందనేది వారి భావన. మరి వ్యతిరేకించేది ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. వివిధ మతాలను అనుసరించే ఆయా మతాల చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లవుతుందనేది వ్యతిరేకించే వారి వాదన. యూసీసీ అమల్లోకి వస్తే భారతీయ సమాజంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, మైనార్టీలు అభద్రతకు లోనవుతున్నారనేది వారి ఆందోళన.